హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీఎంసెట్కి సంబంధించి సో కౌన్సిలింగ్లోని ఫస్ట్ స్టెప్ అయిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సో తప్పులు చేస్తే మనకి ఏంటంటే ఏ విధంగా సరిదిద్దుకోవాలి మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే మన ఛానల్లో అయితే పెడుతూ ఉంటాను అనమాట. అండ్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి అమ్మా, ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీఎంసెట్కి సంబంధించి వెబ్సైట్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఫార్మ్స్ అని చెప్పేసి అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఈ ఫార్మ్స్లోని మనకైతే చూసుకున్నట్టయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే మనం అయితే క్లిక్ చేస్తాం అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. లైక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సబ్మిట్ అయితే కనిపిస్తుంది. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఎంసెట్కి సంబంధించి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసరికి ఎంసెట్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు కదా, సో మీ హాల్ టికెట్ నెంబరు, ఆధార్ నెంబరు, మీ అడ్రస్, మీ ఫాదర్ నేము, మదర్ నేమ్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. సో ఆ డిస్ప్లే అయినప్పుడు మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే సో కింద ఏంటంటే మనకి సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఏదైతే ఉంటుందన్నమాట. సో సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే క్లిక్ అయితే చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే సో పేమెంట్ అయితే చేయమంటుంది అనమాట. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది అయితే కంప్లీట్ అవ్వాలంటే సో మీరు పేమెంట్ అయితే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి మనకి ఒక విధంగా ఉంటుంది అండ్ బీసీ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి ఒక విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి మేబీ 600 నుంచి 800 అయితే ఉంటుంది. సో ఓసీ బీసీ వాళ్ళకి వచ్చేసరికి 1000 నుంచి సో 1200 మధ్యలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ పేమెంట్ అనేది అయితే మీరు ఆన్లైన్లో అయితే పే అయితే చేయాలి. సో డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఏవైతే ఉంటాయో సో వాటి నుంచి నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరైతే పే చేయాలన్నమాట. అయితే పే చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోద్ది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు, అదే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ విధంగా చేసుకోవాలనేది అయితే రేపు వీడియోలో అయితే పెడతాను. సో ప్రస్తుతానికి ఏంటంటే అయితే మీరు అనుకోవచ్చు సో ఇంకేముందు బ్రో, జస్ట్ సింపులే కదా, రెండు నెంబర్లు కొట్టేసి మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డబ్బులు కట్టేస్తే సరిపోద్ది కదా అనుకోవచ్చు. సో మీరు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నటప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. సో డిస్ప్లే అయినప్పుడు ప్రతి డీటెయిల్ని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి. మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమైనా పర్ఫెక్ట్గా లేకపోతే వెంటనే మార్చుకోండి. అక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, వెంటనే ఇదంతా క్లియర్ చేసేసుకోండి, మీరు మార్చేసుకోండి. అంతే తప్ప మీరు ఏంటంటే సో మిస్టేక్స్ ఉన్న కూడా ఎవరు చూస్తారు అని చెప్పేసి మీరు వదిలేశారంటే మనకి ఈ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కాలేజ్ జాయినింగ్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జున్ అని ఉంది, అర్జున్ అనే నేమ్కి సో మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అర్జున అని పడింది. సో అయితే మనకి కౌన్సిలింగ్లో వచ్చేసరికి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్లోనే సో అర్జున అనే అమ్మాయికి సీట్ ఇస్తారు తప్ప అర్జున్ అనే అబ్బాయికి ఇవ్వరు. సో అప్పుడు ఏంటంటే మన కౌన్సిలింగ్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నా సరే అక్కడ ఏంటంటే మనకి అర్జున్ అని చెప్పేసి అయితే వెరిఫై అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి సీట్ అనేది అయితే అలాట్ అయితే చేయరనమాట. సో కాబట్టి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా లేకపోతే వెంటనే మార్చేయండి. మార్చకపోయారనుకోండి సో సర్టిఫైడ్ వెరిఫికేషన్లో ఏదైతే మీరు డీటెయిల్స్ రిజిస్ట్రేషన్లు ఇచ్చారో వాటి బట్టే వాళ్ళు చెక్ చేస్తారు. లైక్ ఏంటంటే మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ ఏవైతే రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఇచ్చారో ఆ డీటెయిల్స్ని సర్టిఫికేట్స్లో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినప్పుడు కరెక్ట్గా ఉన్నాయనుకోండి ఓకే మనకి వెబ్ ఆప్షన్స్ పంపిస్తారు. ఒకవేళ సరిగ్గా లేవనుకోండి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్తో డమ్మాలి, ఇంకా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోమంటారు. సో కాబట్టి అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే నేను అందుకే ప్రతి ఒక్కరి కోసం తెలియాలి, ప్రతి ప్రాసెస్ అనేది తెలియాలని చెప్పేసే వీడియో చేస్తున్నాను. సో కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేవు చెక్ చేసుకోండి. మనకి మెయిన్గా చూస్తారు ఏ చూస్తారంటే సో ఇంటర్ ఉంది కదా, సో ఇంటర్ ఒకటైతే బాగా చెక్ చేస్తారు. లైక్ ఏంటంటే ఇంటర్ టీసీలో ఏం పేరు ఉంది, సో ఇంటర్ టీసీ అండ్ మార్క్ లిస్ట్లో ఏం పేరు ఉంది అండ్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏం పేరు ఉంది, ఈ రెండే బాగా పర్ఫెక్ట్గా అయితే చూస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీకు తెలిసిన కదా సో స్టడీ సర్టిఫికేట్స్ అని ఇవన్నీ అవన్నీ అంతగా పట్టించుకోరు కానీ మనకి ఇవి. అండ్ అంతేకాకుండా ఆధార్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఆధార్లోని ఏదైతే పేరు ఉందో సో దాన్ని బట్టే మీకు ఏంటంటే ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి అయితే ఉంటుంది. సో కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నా లేదు చెక్ చేసుకోండి. అండ్ రేషన్ కార్డులో నేమ్
ఏం మిస్టేక్ ఉన్నా సరే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి అది కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.